హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వరరెడ్డి. మరి ఈ వీడియోలో బీఎస్సీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, లేదా టెట్కమ్ టీఆర్టీ అంటే ఏది వస్తుందో మనకు తెలియదు కాబట్టి బీఎస్సీ ఆర్ టెట్కమ్ టీఆర్టీ ఏది ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులైనా కావచ్చు, మరి గృహిణులు ఎస్పెషల్లీ గృహిణులు అంటే మ్యారీడ్ ఉమెన్స్ కావచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసినటువంటి వారు కావచ్చు, లేదా కోచింగ్ కు వెళ్ళలేకుండా ఇంట్లో ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కావచ్చు, అసలు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి, దేనికి ప్రిపేర్ కావాలి అనేది చిన్న మోటివేషనల్ వీడియో. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఏదైనా కంటెంట్ చివరి వరకు చూస్తేనే ఆ కంటెంట్ యొక్క మీనింగ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. అదే విధంగా డిఎస్సీ ఆర్ టెట్కమ్ టీఆర్టీ సంబంధించినటువంటి వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము, సో ఇంకా అప్లోడ్ చేస్తాము. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి మోటివేషనల్ వీడియో స్టార్ట్ చేస్తుంది. ఒక చిన్న విషయము, మరి 13th అక్టోబర్ 2022 నుంచి బిఎస్సీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, బ్యాచ్ నెంబర్ 6 స్టార్ట్ చేస్తున్నాము. కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు షెడ్యూల్ ఇచ్చామనుకోండి, ఆ షెడ్యూల్ ఏంటి అంటే 3 or 4 టాపిక్స్ ఉంటాయి డైలీ. ఆ 3 టాపిక్స్ ఏంటి లేదా 4 టాపిక్స్ ఏంటి, ఆ క్లాస్ ఆ టాపిక్స్ యొక్క క్లాసెస్ ఏంటి అనేది ముందు రోజే ఇస్తాము. సో ముందు రోజే అనౌన్స్ చేస్తాము షెడ్యూల్, షెడ్యూల్ సంబంధించినటువంటి క్లాసెస్ నెక్స్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక రోజు క్లాసెస్ ఉంటాయి, ఒక రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. అలా షెడ్యూల్ అనేది కంటిన్యూషన్ గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మీరు అదే రోజు క్లాసెస్ వినాలా, అదే రోజు ఎగ్జామ్ రాసుకోవాలంటే లేదు ఫ్రెండ్స్. మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి డిఎస్సీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు, ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. మనం ఎగ్జామ్ పెట్టినప్పుడే మీరు రాయాలని కాదు, ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాము. ఎవరు మిస్ చేసుకోవద్దు. మరి డిఎస్సీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కేవలం 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మన నా నెంబర్ 8341-949272. ఫ్రెండ్స్ 1200 అంటే పెద్ద ఎక్కువ అనుకుంటూ ఉంటారు. సో చాలా మంది విద్యార్థులు డిస్కౌంట్ ఇవ్వండి అంటున్నారు. ఫ్రెండ్స్ ఒక్కరోజుతో పోయేది కాదు ఇది. సో మన ప్రాసెస్ ఏంటి అంటే యునిక్ ప్రాసెస్, అందరికి సమానమే. సో ఈ రోజు డిస్కౌంట్ ఇచ్చేసి ఒకరికి 300, ఒకరికి 500, ఒకరికి 1200 తీసుకొని ఒకే సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అందరికి సమానమైనటువంటి అమౌంట్ ఉంటేనే మేము కూడా వేరియేషన్ చూపించినట్టు ఉంటుంది. సబ్జెక్ట్ పరంగా మీకైతే 100% అయితే న్యాయం చేస్తాము, డిస్కౌంట్ల పరంగా మాత్రం మమ్మల్ని అడగద్దు. సో 1200 అనేది పెద్ద విషయం అయితే కాదు. ఒక చిన్న టిఫిన్ చేయాలి అంటేనే, ఒక పూట టిఫిన్ చేయాలి అంటేనే ఎక్కడ టిఫిన్ బాగుంటుంది, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇడ్లీ బాగుంటుందా, దోశ బాగుంటుందా, పూరి బాగుంటుందా అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. లేదా ఒక షాప్కి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ తీసుకోవాలంటేనే ఆ డ్రెస్ బాగుంటుందా, ఆ మోడల్లో ఏ కలర్ బాగుంటుంది, ఏ డిజైన్ బాగుంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళము. మన స్టడీ పర్పస్, లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇలాంటి దానికోసం మీరు ఇంకా ఎందుకు ఆలోచించరు? ఒకవేళ పండగ ముందే ఒక అడ్వాన్స్డ్ గా ఒక వారం ముందే మనం ఏదైనా సరుకులు కావచ్చు లేదా కొత్త డ్రెస్సులు కావచ్చు కొన్న వాళ్ళము, సో నోటిఫికేషన్ కి ముందు మనం ఎందుకు ఇవన్నీ ఆలోచించము అనేది ఒక్కసారి మీరు మైండ్ లో ఆలోచించుకుంటే మీరు ప్రిపేర్ కావాలా ప్రిపేర్ కాకూడదు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సో 100% అయితే మేము న్యాయం చేస్తాము. సో క్లాసెస్ పరంగా కావచ్చు, ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, 100% జెన్యున్ గా మీకు సపోర్ట్ చేస్తానని క్లారిటీగా చెప్పగలను. సో విల్లింగ్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి కంటెంట్ ఏంటి, అసలు సబ్జెక్ట్ కంటెంట్ ఏంటి అంటే డిఎస్సీ రావచ్చా, టీఆర్టీ రావచ్చు అంటే ఫ్రెండ్స్ టీఆర్టీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 70-80% ఛాన్సెస్ టీఆర్టీ ఉన్నాయి. అంటే టీఆర్టీ అంటే టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు కూడా ప్రిపేర్ కావడం మంచిది. మరి ఇప్పుడు ప్రిపేర్ అయితే ఇన్ కేసు డిఎస్సీ వస్తే మేము ప్రిపేర్ అయింది అంత వృధా కదా అనుకుంటే మాత్రము చదువు ఎప్పటికీ వృధా కాదు. ఒకటి చదువుకొని పెట్టుకోవడం వల్ల వచ్చే నష్టం మనకేం లేదు, వృధా అని మీరు ఆలోచించే మాట అయితే అసలు దాని జోలికే వెళ్ళద్దు. ఇన్ కేసు టెట్కమ్ టీఆర్టీ వచ్చింది అనుకోండి సడన్ గా, అప్పుడు మీరు అక్కడ ఇచ్చేటువంటి మహా అయితే 45 to 60 days ఉంటుంది టైం పీరియడ్. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు టెట్ లో చూసాము ఒకవేళ 60 days కన్నా తక్కువనే ఇచ్చారు, 50 days. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ 60 days లో ఇంత హెవీ సిలబస్ కవర్ చేయడం చాలా ఇంపాసిబుల్, చాలా చాలా కష్టము. ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానివ్వండి, సో ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రిపేర్ అయినటువంటి ఉద్యోగస్తులు, ఇప్పుడు ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేదా ఎస్పెషల్లీ గృహిణులు కావచ్చు, ఎందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలంటే మీకు ఉండేటువంటి ఆ తక్కువ సమయాన్ని,
మీకు ఉండేటువంటి ఆ తక్కువ సమయాన్ని ఇప్పటి నుండే మీరు వినియోగించుకుంటే, ఇప్పటి నుంచే వినియోగించుకుంటే మీరు గ్రాడ్యువల్ గా మీ సబ్జెక్ట్ యొక్క లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ సబ్జెక్ట్ యొక్క కమాండ్స్ ని పాసిబిలిటీ ఉన్నంత వరకు మీరు డెవలప్ చేసుకోవచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఎలా అనేది కూడా చెప్తా. సో ఇక్కడ మీరు ఆ తక్కువ డేస్ లో, ఆ 45 డేస్ లో, 60 డేస్ లో మీరు సిలబస్ చేయడం అనేది చాలా కష్టము. మళ్ళీ ఒక క్వశ్చన్, సార్ నేను టెట్ కూడా లాస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే కోచింగ్ వెళ్ళాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపేర్ అయ్యాను, నేను టెట్ క్వాలిఫై అయ్యాను అని మీరు అడగచ్చు, లేదా నాకు 130 వచ్చినాయని కూడా అడగచ్చు. సో టెట్ మార్క్స్ ని డిఎస్సిఆర్ టిఆర్టీకి కంపారిజన్ వద్దు. టెట్ మార్క్స్ లో 20% అనేది డిఎస్సికి వెయిటేజ్ ఉంటుంది, ఓకే అది 100% వాస్తవము, కానీ ప్రిపరేషన్ పరంగా కంపేర్ చేయొద్దు. ఎందుకు కంపేర్ చేయొద్దు అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ తీసుకున్నాను అనుకోండి, జనరల్ కేటగిరీలో 90 మార్క్స్ వచ్చాయి ఒక అభ్యర్థికి, ఇంకొక అభ్యర్థికి 150 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ డిఎస్సి 150 అభ్యర్థికి ఏం టీచర్ పోస్ట్ ఏమి ఇవ్వరు, టీచర్ పోస్ట్ ఏమి ఇవ్వరు ఇక్కడ. ఓకే మేబీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందేమో డిఎస్సి పరంగా, ఆ వెయిటేజ్ ఇక్కడ సాధించగలడు. ఇక్కడ ఈ అభ్యర్థి ఎప్పుడైతే నెగ్లిజెన్స్ చేసి, ఈ అభ్యర్థి ఎప్పుడైతే ఫోకస్ చేస్తాడో, 100% 90 అభ్యర్థి కూడా 100% జాబ్ సాధించగలడు. ఫోకస్ చేయాలి. ఇక్కడ తక్కువ వచ్చినాయని కదా డిసప్పాయింట్ అవసరం లేదు, ఇక్కడ ఆరో సరిగా చదవలేదేమో, సరిగా ప్రిపేర్ కాలేదేమో, ఆ రోజు నీకు సరిగా ప్రెజెంటేషన్ సరిగా ఇవ్వలేకపోయినామేమో, ఆ నెగటివ్స్ అన్ని నువ్వు, ఆ నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏవైతే తప్పులు చేసావో వాటిని సరి చేసుకుంటే 100% నువ్వు కూడా సక్సెస్ అయితే సాధించగలరు. ఇక్కడ 90 వచ్చిన అభ్యర్థి కావచ్చు, 150 వచ్చిన అభ్యర్థి కావచ్చు, ఇద్దరు డిఎస్సి రాయచ్చు. కంపారిజన్ ఏం లేదు ఇక్కడ, నీకు ఎక్కువ నాకు తక్కువ అని కంపారిజన్ ఏం లేదు ఇక్కడ. అంటే ఇక్కడ టెట్ లో ఎన్ని వచ్చాయి అనేది అనవసరము. టెట్ మార్క్స్ జస్ట్ డిఎస్సి వెయిటేజ్ ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు అది అయిపోయింది. సో టెట్ అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించవద్దు. నీ ధ్యాస మొత్తం ఎక్కడికి వెళ్ళాలి, డిఎస్సి ప్రిపరేషన్ కావచ్చు, టెట్ కమ్ టిఆర్టీ ప్రిపరేషన్ కావచ్చు. తక్కువ మార్క్స్ వచ్చాయి, ఎక్కువ మార్క్స్ వచ్చాయి, అవన్నీ సెకండరీ. సో మీ ఫోకస్ అంతా ఏంటి, సబ్జెక్ట్. ఆ ఫోకస్ లోనే ఉండాలి. మరి ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం వల్ల మాకు ఏమైనా యూజ్ ఉందా అంటే, ఇప్పుడే చెప్పాను చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది. నోటిఫికేషన్ రావడం ఎంత ఆలస్యం అయితే తర్వాత డేస్ అంత తగ్గుతుంది. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకని, ఎలక్షన్స్ టైం పక్కాగా, ఇప్పుడు డేస్ పెరుగుతూ వచ్చాయనుకోండి, ఓకే నోటిఫికేషన్ రావడం చాలా లేట్ అవుతూ ఉంది అనుకోండి, తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కి డేస్ తగ్గుతాయి. ఇక్కడ డేస్ పెరుగుతాయి, అక్కడ డేస్ తగ్గుతాయి. సో ఇక్కడ పెరిగిన సమయాన్ని నువ్వు వినియోగించుకొని అక్కడ తగ్గే సమయాన్ని రివిజన్ కోసం వినియోగించుకోవాలి, అప్పుడు నువ్వు 100% అయితే సక్సెస్ అవుతావు. ఇక్కడ పెరుగుతున్న డేస్ అన్నిటి నువ్వు కాలాన్ని వృధా చేసుకుంటూ, సమయాన్ని ఎలా గడపాలో తికమక అవుతూ, సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ తక్కువ సమయాన్ని నువ్వు ప్రిపరేషన్ కోసం ఉపయోగించావు అనుకోండి, ఈ టెట్ లాగా కాదు కదా, అక్కడ మెరిట్ లిస్ట్ లో ఉండాలి. ఆ మెరిట్ లిస్ట్ లో నువ్వు ఉంటావా ఉండవా అనేది ఆలోచించుకో ఒక్కసారి. ఫ్రెండ్స్, మీ మంచి కోసమే చెప్తున్నాము, ప్రిపరేషన్ అనేది డిఎస్సి అంత ఈజీ అయితే కాదు. సో అంత ఈజీ అయితే కాదు. ఇంకోటి ఏంటంటే, టెట్ కన్నా సిలబస్ ఇక్కడ హెవీగా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే, ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే. హాఫ్ మార్క్ లో జాబ్ తో నష్టపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను, ఈవెన్ మా ఫ్రెండ్స్ లోనే చాలా మందిని చూశాను. 0.50 మార్క్స్ తో జాబ్ కోల్పోయిన వాళ్ళ యొక్క బాధలు ఎలా ఉంటాయో మీకు తెలుసు. అది కూడా ఇప్పుడు సాలరీస్ పెరిగాయి. ఓకేనా, బేసిక్ పేనే ఎస్డిటి వాళ్ళకు 30 ఉంది, నియర్లీ 28-30 ఉంది, అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 35-40 ఉంది. సో బేసిక్ పే సాలరీస్ కూడా చాలా ఉన్నాయి. సో పెరిగే కొద్దీ మీ యొక్క గవర్నమెంట్ సాలరీస్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో సమయాన్ని అయితే అస్సలు వృధా చేసుకోవద్దు. మరి ఎక్స్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్ పరంగా ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇంట్లో వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చూసుకోవాలి, ఇన్ కేస్ పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని స్కూల్ పంపించుకోవాలి, ఇవంతా కొంచెం మీకు బర్డెన్ ఉంటుంది. సో వర్క్ ఉంటుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయము, ఆ తక్కువ సమయంలో మీకుండే తక్కువ సమయాన్ని రెండు కంపారిజన్ చేసుకుంటే ఆ కన్ఫ్యూజ్ లోనే నీకు ఆ 60 డేస్ కనిపోతాయి. ఆ కన్ఫ్యూజ్ లోనే ఆ 60 డేస్ అనేది గడిచిపోతుంది. ఆ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచే నువ్వు కొన్ని సబ్జెక్ట్స్ మీద పట్టు సాధించుకో. నీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టం అంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ విద్యా దృక్పథం కష్టం అనుకుంటున్నావు, ఎస్ దానిపైన ఇప్పుడే పట్టుదల సాధించు, ఇప్పుడే దానిపైన పట్టు సాధించు. మ్యాథ్స్ కష్టం అనుకుంటున్నావు, సో మ్యాథ్స్ లో స్కోర్ చేయలేకపోతున్నావు, ఎస్ మ్యాథ్స్ లో ఇప్పటి నుంచే ఫోకస్ చేయి. ఒక సబ్జెక్టే కాదు, అన్ని సబ్జెక్ట్స్ మీద ఇప్పుడే నువ్వు ఫోకస్ చేసావు అనుకోండి, నోటిఫికేషన్ వచ్చే సమయానికి నీకంటూ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది, ఆ సబ్జెక్ట్ పైన పట్టు సాధించుంటావు కాబట్టి నీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సిలబస్
ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నీలో, అంటే నేను చదవగలను, నేను జాబ్ తెచ్చుకోగలను అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీలోనే నువ్వు 100% అయితే సక్సెస్ సాధించగలవు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అసలు సిలబస్ షీట్ ఏంటి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్, అదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవడం మాత్రం అలవాటు చేసుకోండి. సో చదివిన దాన్ని ఒక్కసారి చదివి మాత్రం వదిలేయద్దు. నెంబర్ ఆఫ్ టైమ్స్ పాసిబిలిటీ ఉన్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక కంటెంట్ ని రివిజన్ చేయండి. అదే విధంగా ఎగ్జామ్స్ రాయడం కూడా అలవాటు చేసుకోండి. సో మన ఎగ్జామ్స్ అనే కాదు, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మోడల్ పేపర్స్ రివిజన్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఎగ్జామ్స్ రాయడం ఎందుకు చెప్తున్నారు అంటే, మీరు చేసేటువంటి తప్పులు, మీరు ఏ సబ్జెక్ట్ పైన డల్ గా ఉన్నారు, మీరు ఎలా తప్పు చేయగలుగుతున్నారు, ఆ క్వశ్చనింగ్ అడిగేటువంటి విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏదైనా ఒక మోడల్ పేపర్ కానివ్వండి, ఏదైనా ఎగ్జామ్ రాస్తేనే తెలుస్తుంది, అందుకని చెప్తున్నారు అన్నమాట. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. గృహిణులు ఈ సమయాన్ని అయితే అసలు వృధా చేసుకోవద్దు. మరి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి, వారికి కూడా చాలా తక్కువ సమయం ఉంటుంది. సో 9 కి 4 కి 5 ఇంటికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ మార్నింగ్ టైంలో, ఆ ఈవినింగ్ టైంలో, మధ్యలో మీకు ఏదైనా కాలేజ్ స్కూల్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ టైంలో ఎగ్జామ్స్ రాసుకుంటూ మిగతా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెక్షన్స్ ని కొంచెము ప్రిపరేషన్ కి కేటాయించుకుంటూ మీ సమయాన్ని ఎప్పటి నుంచే వృధా చేసుకోకుండా కొన్ని సబ్జెక్ట్స్ పైన బాగా పట్టైనా సాధించండి. 100% మీరు కూడా సక్సెస్ అయితే సాధిస్తారు. ఎప్పుడైతే మనకు మైండ్ లో నెగిటివ్ వస్తుందో, ఐ మీన్ నేను సాధించగలనా, నేను జాబ్ తెచ్చుకోగలనా, లేదా నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ జాబ్ తెచ్చుకోగలనా, ఇలాంటి ఎప్పుడైతే మీకు నెగిటివ్ మైండ్ ఏర్పడుతుందో 100% నువ్వు సక్సెస్ అయితే సాధించలేవు. నేను సాధించగలనా అని క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే నువ్వు 100% సాధించలేవు. నేను ట్రై చేస్తాను, ట్రై చేయడం కాదు, నేను సాధిస్తాను, సాధించేటువంటి సత్తా నాలో ఉంది, ఆ సాధించడానికి నేను తగిన కష్టం చేయగలను, కష్టపడగలను, సో ఆ పట్టుదల నాలో ఉంది, ఆ కృషి నేను చేయగలను, ఇలా పాజిటివ్ తో వెళ్తే 100% నువ్వు సక్సెస్ అయితే సాధించగలవు. వెళ్ళడం కాదు, దానికి నువ్వేం చేస్తున్నావు అనేది కూడా నీకై నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకో, దానికి అనుగుణంగా నువ్వు ప్రిపరేషన్ అయితే కొనసాగించు. నెక్స్ట్, కోచింగ్ కు వెళ్ళలేని వారు, కోచింగ్ కు వెళ్ళాలా వద్దా అనేది అది మీ ఇష్టము. సో కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుంది, కోచింగ్ వెళ్ళకుంటే జాబ్ రాదు అనేది అది అసలు ఆ మైండ్ లోనే అది నెగిటివ్ పాయింట్ ఫ్రెండ్స్. అది కోచింగ్ వెళ్ళాలా వద్దా అనేది నీ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది, నీ యొక్క స్టాండర్డ్స్ ను బట్టి ఉంటుంది, నీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ ను బట్టి ఉంటుంది. కోచింగ్ వెళ్ళాలా వద్దా అనేది సెకండరీ అనమాట. సో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, వెళ్ళలేను, వెళ్లే పరిస్థితుల్లో లేను అనుకుంటే ఇంటి దగ్గర ఉండేనా కానీ ఆ స్టాండర్డ్ లెవెల్స్ ను పెంచుకొని కూడా నువ్వు 100% అయితే సక్సెస్ సాధించగలవు. అదైతే 100% అయితే వాస్తవము. అలాంటివి కూడా మీ మైండ్ లో ఏమైనా నెగిటివ్స్ ఉంటే అవి కూడా మీ మైండ్ లో నుంచి తొలగించుకోండి. 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధిస్తారు ఫ్రెండ్స్. మరి టెట్ వస్తుందా, డిఎస్సి వస్తుందా, టెట్కమ్ టిఆర్టీ వస్తుందా, ఎవ్వరికీ తెలియదు. ఓకేనా, జస్ట్ ఊహాగానాలు మాత్రమే. సోషల్ నెట్వర్క్స్ లో పక్కా టెట్ ఉంటుంది, సెకండ్ టెట్, 100% టెట్కమ్ టిఆర్టీ ఉంటుంది, ఇవన్నీ ఊహాగానాలు. ఎవరి ఊహాగానాలు వారివి, అంటే ప్రీవియస్ బేస్ చేసుకొని ఊహించుకొని చెప్పుకోవడమే తప్ప ఎవరికి ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది అయితే తెలియదు. బట్ టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఓకేనా, టిఆర్టీ మేబీ ఉండొచ్చు కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళైతే ఏ నో ప్రాబ్లం, టెట్ వచ్చినా ఒకటే మీకు, సారీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి వచ్చినా నో ప్రాబ్లం, టెట్కమ్ టిఆర్టీ వచ్చినా నో ప్రాబ్లం, సో ఏది వచ్చినా నో ప్రాబ్లం. కాబట్టి మీ ప్రిపరేషన్ మాత్రము కొనసాగించండి. రెండవ డిఫరెన్స్ ఏంటి, సో వెయిటేజ్ లో తేడా ఉంటుంది కొంచెము, ఎందుకని డిఎస్సి అయితే 80 మార్క్స్, 160 బిట్స్, టిఆర్టీ అయితే 100 మార్క్స్, 200 బిట్స్. ఇక్కడైతే సైకాలజీ ఉంటుంది, ఇక్కడైతే సైకాలజీ ఉండదు. ఇన్ కేస్ మీకు టైం వేస్ట్ అనుకుంటే సైకాలజీ ఒక్కటి కొంచెం హైలో పెట్టండి, మిగతా సబ్జెక్టుల మీద కొంచెం పట్టు సాధించండి. నోటిఫికేషన్ కి అనుగుణంగా సైకాలజీ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెట్టండి. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. సార్ ఇంతవరకు న్యూ చదవండి, ఎయిత్ వచ్చేసరికి ప్రెసెంట్ అయితే ఓల్డ్ చదవండి, టైం ఉంటే న్యూ కూడా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎయిత్ అనేది న్యూనా ఓల్డ్ అనేది ఎవరికైతే తెలియదు, సెవెంత్ వరకు అయితే పక్కాగా న్యూ ఉంటుంది. ఎస్సీటీ పిల్లలు 9th to 10th చదవాలంటే కంటిన్యూషన్ టాపిక్స్ చదువుకుంటేనే మంచిది. 8th వరకు పక్కా చదువుకోండి, హాఫ్ మార్క్ కూడా నాకు మిస్ కాకూడదు అనుకుంటే 9th to 10th కూడా కంటిన్యూషన్ గా 9th to 10th మొత్తం చదవండి. లేదు నేను అంత స్టాండర్డ్ లాగలేను ఇప్పుడు అనుకుంటే కంటిన్యూషన్ టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ అయితే చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ కి 100% అయితే నా సపోర్ట్ ఉంటుంది. నా నెంబర్ సేవ్ చేసుకోండి. పేమెంట్ గ్రూప్ లో బిల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడే జాయిన్ కండి, 100% అయితే పక్కాగా మేము సపోర్ట్ అయితే ఇస్తాము. ప్రిపరేషన్ మాత్రము అస్సలు అసలు అయితే చేయొద్దు,
అశ్రద్ధ చేయొద్దు, ఇప్పటి నుంచైనా కొనసాగించండి, 100% మీరు సక్సెస్ సాధిస్తారు. కష్టే ఫలి, అందరికీ ఉండేది 24 గంటలే. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారనేది మీ చేతిలో ఉంది. సో నాకేమి 24 గంటలు, మీకు కూడా ఉండేది 24 గంటలే. ఆ 24 గంటల సమయాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా మలుచుకుంటున్నారు, ఆ సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే రిజల్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. అంతకన్నా వేరు ఏమీ లేవు. సో సమయాన్ని ఎలా వినియోగించుకుంటే అలానే సక్సెస్ ఉంటుంది అనేది మాత్రము లాస్ట్ కంక్లూజన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. 100% మీరు సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.